ఐ హెల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ రావి టీఎస్ ఎంసీ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూకి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ స్టూడెంట్స్ ఎందుకు అంటే మీకు ఆ ఎగ్జామ్కి ఎంత సిలబస్ ఉంటుంది అనేది ఈరోజు ఫిక్స్ అయిపోయింది స్టూడెంట్స్ అది ఎలాగా ఎందుకో నేను చెప్తాను స్టూడెంట్స్ ఇక్కడ మనం పేపర్ కట్ చూడని స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కోసం మాట్లాడుతున్నారు సో నేను ఫస్ట్ ఇది క్లారిఫికేషన్ ఇచ్చేసాక మనము టీఎస్ ఎంసెట్ కోసం మాట్లాడదాం సో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్ష కోసం మాట్లాడితే ఈసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అంట ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థర్టీ థర్టీ పర్సెంట్ పోర్షన్ తగ్గిస్తున్నారు ఈసారి ఎగ్జామ్కి సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే ఉందంట ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరికి ఏంటి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ పోర్షన్ మాత్రమే ఈసారి ఎగ్జామ్కి ఉంది అంట సో ఇది ఎంతైతే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి పోర్షన్ ఉంటుందో అంతే ఎంసెట్కి ఎగ్జామ్ పోర్షన్ అంతే ఉంటుంది సో ఇంటర్మీడియట్ పోర్షన్ ఎంత ఎగ్జామ్కి ఉంటుందో అంతే ఎంసెట్ ఎగ్జామ్ కూడా అదే పోర్షన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తగ్గిస్తే అక్కడ తగ్గించాలి మీకు దానికోసం ప్రూఫ్ చెప్తాను స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ ఫుల్ సిలబస్ ఉంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి అండ్ సెకండ్ ఇయర్లో సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే పెట్టారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కోసం మాట్లాడతాం సేమ్ అదే విధంగా ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి వాళ్ళు రాసినప్పుడు కూడా వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ పోర్షన్ ఎలా పెట్టారంటే ఫస్ట్ ఇయర్కేమో ఫుల్ పెట్టారు అండ్ సెకండ్ ఇయర్కేమో సెవెంటీ పర్సెంట్ పోర్షన్ మాత్రమే వాళ్ళ ఎంసెట్ ఎగ్జామ్కి పోర్షన్ అంటే సిలబస్గా ఫిక్స్ చేశారు ఆ లెక్క చూస్తే స్టూడెంట్స్ మీకు ఈసారి సో టీఎస్ ఎంసెట్ రాస్తున్న టూ థౌజండ్ ట్వంటీ వన్ రా టూ థౌజండ్ ట్వంటీ టూకి రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఈసారి మీకు ఎగ్జామ్కి ఏం పోర్షన్ ఉంది అదే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్కు అదే పోర్షన్ ఉంటుంది అంటే ఈ లెక్క చూస్తే మీకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారు మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారు దానికి మీకు సెవెంటీ పర్సెంట్ పోర్షన్ మాత్రమే ఉందంట థర్టీ పర్సెంట్ సిలబస్ తీసేశారు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో మీరు సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే రాశారు కదా సెకండ్ ఇయర్ అదే చేస్తున్నారు సో ఫస్ట్లో ఎంత సిలబస్ ఎగ్జామ్ రాస్తున్నారో ఈసారి టీఎస్ఎంసె టూ థౌసండ్ ట్వంటీ టూకి రాస్తాం కూడా మీకు అంతే సిలబస్ అప్లై అవుతుంది ఈ లెక్క చూస్తే మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ పోషనే ఈసారి టీఎస్ఎంసె టూ థౌసండ్ ట్వంటీ టూకి ఉంటుంది మీరు థర్టీ థర్టీ పర్సెంట్ పోర్షన్ ఉండదు సో అది అఫీషియల్గా మీకు రిలీజ్ అయినప్పుడు మీ నోటిఫికేషన్ మేము తీసుకొస్తాం ఇది అఫీషియల్ స్టూడెంట్స్ ఎందుకంటే ఒకవేళ మీకు ఇంటర్మీడియట్లో పోషన్ పెంచితే ఇక్కడ పోర్షన్ పెంచుతారు అక్కడ తగ్గిస్తే ఇక్కడ తగ్గిస్తారు సో ఇది మా నుంచి మీకు క్లారిటీ స్టూడెంట్స్ అండ్ ఎగ్జామ్కి ఈసారి ఎంసెట్ ఎగ్జామ్కి ఏదైతే పోర్షన్ ఉంటుందో దాంట్లో గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తాం మేము ఆల్రెడీ గన్ షాట్ క్వశ్చన్స్ తీసాము సో ఆ వీడియోస్ కావాలంటే మా ప్లేలిస్ట్లో మీరు చూడండి ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లింక్లో కూడా నేను ఇస్తాను ఆ ప్లేలిస్ట్లో చూడండి గన్ షాట్ క్వశ్చన్స్ ఏ ఏ లెసన్స్లో నుంచి ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఏ ఏది ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీస్ కానీ ప్లానింగ్స్ కానీ మేము ఇస్తాం సో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్